అక్కడికి చూస్తే నేను ఎల్లే దారిలో ఇక్కడ దిల్షిక్ నగర్ లో ఈన మలక్పేటలో అతను చెంచల్గూడ జైలు దగ్గర ఇతను ఇంకో ఇక్కడ కూర్చున్న అతను ఇలాంటి వాళ్ళని ఒక 10 మందిని అదే నైట్ తీసుకు पद मंद प्राणा मन का वाला मैडम लेर मैडम सार अच्छे देवड़ मैडम देवड़ आड़ी मैडम ఇలాంటి వాళ్ళందర్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళందర్ని ఇయన్నీ చేస్తారండి నీట్గా అంటే వాళ్ళకి ఫస్ట్ గుండు కొట్టిచ్చి స్నానం చేయించి మన దగ్గర ఇప్పుడు 120 మంది ఉన్నారు వారందరికి ఒక షెల్టర్ కావాలి ఒక గూడు ఎవరైనా దాతల ముందుకొచ్చి ఒక ల్యాండ్ ఇవ్వడమా లేదా ఏదైనా హెల్ప్ చేస్తే మాత్రం ఇంకా ఇలాంటి వాళ్ళని ఒక 1000 మందిని సాధారణ ఒక సంకల్పం నాది सूपर ఆడుకుంటారు మేడం ఇక్కడికి వచ్చారంటే ఇంకా వీళ్ళతో వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ప్రస్తుతం నేను మాతృదేవో భవ అనాథ శరణాలయం దగ్గర ఉన్నాను యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చాను మళ్ళీ అనేది కదా మీ డౌట్ ఎస్ క్లియర్ చేస్తాను నైట్ 11:30 అరౌండ్ నాకు కాల్ వచ్చింది దిల్షుక్ నగర్ లో ఒక వ్యక్తి గత కొంత కాలంగా చూస్తున్నాము అని చెప్పేసి అంటే బాగా బ్రతికి చెడిన వ్యక్తిలాగా ఉన్నాడు రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు అని చెప్పేసి కొంచెం అతనికి ఏమన్నా హెల్ప్ చేయండి మేడం అని చెప్పి రాత్రి 11:30 కి బట్ ఆ టైం లో ఏం చేయగలుగుతాము నాకు వెంటనే గుర్తుకొచ్చింది గిరిగారు ఆయన కాల్ చేశాను ఆ టైం లో చేస్తే మేడం నేను ఇప్పుడు వెళ్లి తీసుకొచ్చేస్తాను ఇమిడియట్ గా ఆయన ఇక్కడికి రెస్క్యూ చేసి తీసుకొస్తా మేడం అన్నారు నెక్స్ట్ డే అంటే ఈ రోజు పొద్దున్నే మార్నింగ్ నిజంగా తీసుకొచ్చారా లేదో అని చెప్పేసి కాల్ చేశా కాల్ చేస్తే తీసుకొచ్చాను మేడం ఇక్కడికి నా దగ్గరే ఉన్నాడు అన్నారు తీసుకొచ్చాను అన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా తీసుకొచ్చారా లేదా అసలు ఒకసారి చూద్దాము ఆ దాంతో పాటు ఇంకోటి ఏంటంటే రీసెంట్ గానే మళ్ళీ ప్రమోద్ శర్మ గారు తిరిగి ఈయన దగ్గరికి వచ్చారు మొన్న నాతో ఫోన్ లో మాట్లాడారు నేను ఇక్కడే ఉన్నా మేడం మళ్ళీ మాతృదేవోభవకి వచ్చాను అని చెప్పేసి ఎందుకు అంటే నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అన్నారు ఆయన తర్వాత దాని తోడు ఇంకోటి రాజు కాక ఈసీఎల్ రాజు గారు తెలుసు కదా ఆయనకి లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు చెప్పాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను మీ దగ్గరకు అని చెప్పి ఆయన కొన్ని బుక్స్ అడిగారు అలాగే నిజంగా నేను చెప్పినటువంటి ఆ దిల్షుక్ నగర్ పర్సన్ ని గిరిగారు తీసుకొచ్చారా లేదా నేను సడన్ గా వచ్చాను చూద్దాం అని చెప్పేసి సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం హలో హై నమస్తే ఎక్కడ ఉన్నారు గిరిగారు బయట ఉన్నారు మేడం అక్కడ ఉన్నారా ఉన్నారా ఉన్నారు గిరిగారు మేడం నమస్తే నమస్కారం మేడం నమస్కారం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నన్ను అవును మేడం ఊహించలే సడన్ గా మేడం మైక్ పెట్టండి అబ్బా
గిరిగారు ఎందుకు వచ్చానో చెప్పనా? చెప్పండి మేడం. రాత్రి 11:30 కి నేను మీకు కాల్ చేశాను. అవునండి. దిల్షుక్ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఆయన బాగా బతికిన వ్యక్తి లాగా ఉన్నారు అని ఎవరో కాల్ చేశారండి. అవును మేడం. కొంచెం వెళ్ళి ఆయన్ని ఏమన్నా తీసుకురాగలిగితే తీసుకురండి అని. అవును మేడం. మార్నింగ్ మళ్ళీ కాల్ చేసా, తెచ్చారా అంటే తీసుకొచ్చా మేడం అన్నారు. అసలు తెచ్చారా లేదో చూద్దాం అని. అసలు నేను ఊహించలే మేడం ఇంత సడన్ గా మీరు సడన్ గా వస్తే సర్ప్రైజ్ గానే తెలుస్తది కదా ఏంటి అనేది అనుకే వచ్చాను. అవును మేడం. ఇంతకీ ఏరి నేను చెప్పిన పర్సన్ మీరు ఎవరైతే చెప్పారో ఆ పర్సన్ ఇతర్ మేడం. నమస్తే. చూడు మేడం. నమస్తే. స్పందించట్లేదు మేడం పాపం. స్పందించట్లేదు అదే చెప్పారు వాళ్ళు. చెప్పట్లేదు మేడం, కొంచెం చూడండి అని చెప్పారు నాకు రాత్రి. ఈయన ఈయన తీసుకొచ్చారు మరి వీళ్ళందరూ ఏంటి? నైట్ లో వెళ్ళినప్పుడు మేడం దాదాపు ఒక 10-15 కిలోమీటర్ డిస్టెన్స్ మన ఆశ్రమం మీరు చెప్పిన ప్లేస్ కి. అక్కడికి వెళ్ళి చూస్తే నేను వెళ్ళే దారిలో ఇక్కడ దిల్షుక్ నగర్ లో ఈయన, మలక్పేట లో అతను, చెంచల్గూడ జైలు దగ్గర ఇతను, ఇంకో ఇక్కడ కూర్చున్న అతను. పాపం కాల్ లేదు. కాల్ ఏమైంది? నమస్తే. ఈయన బాగానే స్పందిస్తున్నాడు. యాక్సిడెంట్ అయిందా? సో ఇలాంటి వాళ్ళు లేరా? అమ్మ నాయన ఎవరు లేరు. ఇలాంటి వాళ్ళని ఒక 10 మందిని అదే నైట్ కోసం వెళ్తే 10 మంది ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అయినా. ఒక్కళ్ళు చెప్తే నిజంగా గ్రేట్ అండి మీరు. అసలు గిరి గారు చెప్పగానే అర్ధరాత్రి 11:30 నేను మీకు ఫోన్ చేసింది. 11:40 అనుకుంటా, 11:30 వాళ్ళు నాకు చేశారు. వాళ్ళు నాతో 5-10 నిమిషాలు అంతే. నైట్ మీరు కాల్ చేశారంటే అనిపించింది, అంటే ఎంత మానవతో ఉంటే ఆయన గురించి మీరు, మీకు ఎవరైతే పంపించారో ఎవరైతే చెప్పారో వారిని గౌరవించాలి. మీరు నాకు ఒక బాధ్యత చెప్పారు, సో ఆ బాధ్యత నెరవేర్చడానికి ప్రయత్నంలో 10 మందిని మనం మాతృదేవ భాష నుంచి కాపాడినాం. అసలు ఎప్పుడు ఏది చెప్పినా ఇమ్మీడియట్ గా స్పందించి చేస్తారండి. నేను ఒక్కళ్ళ కోసం చెప్తే 10 మందికి మీరు సాయం చేశారు. గ్రేట్ అండి. అదిగో హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ మేడం. హ్యాట్స్ ఆఫ్. తర్వాత మళ్ళీ మొన్న మాట్లాడారు కదా? అవును మేడం. మన ప్రమోద్ శర్మ గారు వెనక్కొచ్చారండి మీ దగ్గరికి. అంటే అక్కడ నుంచి ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆయనకు నచ్చినట్టు ఉంది. నచ్చినట్టు మళ్ళీ ఆయన సడన్ గా నేను అక్కడికి వచ్చి ఉంటాను ఒక 4 రోజుల తర్వాత. అదే ఒక 4 రోజులు ఉంటాను అని అన్నారు. అనేసరికి సరే రమ్మన్న. సరే పర్వాలేదు లేండి, ఆయనతో కూడా మాట్లాడదాం. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ ఇవన్నీ చేస్తారా అండి? నీట్గా అంటే వాళ్ళకి ఫస్ట్ గుండు కొట్టించి స్నానం చేయించి తర్వాత వాళ్ళకి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తే కొంచెం వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు, వాళ్ళ గ్రామము మండలము కొంచెం సెట్ అవుతారు. అలా సెట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి మనం వారి కుటుంబాలకు అప్పగించడమే మాతృదేవ భాషమ లక్ష్యం మేడం. కానీ చాలా మంది మీ దగ్గర ఉండిపోతున్నారు, అంటే తీసుకువెళ్ళని వాళ్ళు, వాళ్ళకి ఇంకా అసలు ఆప్షన్ లేని వాళ్ళు. అడ్రస్ చెప్పిన తర్వాత కూడా కొంతమంది తీసుకెళ్లారు. ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు మొత్తం 120 మంది ఉన్నారు మేడం టోటల్. వీళ్ళు కాకుండా వీళ్ళతో 130 అయిపోతారు. 130 అయితే అసలు ఇంతమందికి ఫండింగ్ కావచ్చు, ఫుడ్ అన్ని రకాలుగా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది కదండి. రోజు 130 మందికి అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి మేడం, అంటే 130 130 130 అంటే 400 మందికి డైలీ మందికి డైలీ అన్నదానం డైలీ పెట్టాలి. అంటే అసలు అంత మామూలు విషయం చాలా కష్టమే మేడం. కానీ ఆ దేవుడు మరి నడిపిస్తున్నాడు. ఒక బాధ్యత అప్పగించాడు మనకి. మార్నింగ్ దాదాపు ఒక 18 కేజీస్ టిఫిన్ సెక్షన్ కి మనకు రైస్ వండుతాం మేడం. వీళ్ళకి ఎనర్జీ ఫుడ్ కావాలి. ఎర్రగడ్డ మెడిసిన్ చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. మధ్యాహ్నం ఒక 20-25 కేజీస్ ఉడుకుతాయి. సాయంత్రం మళ్ళీ టోటల్ గా ఒక 60-70 కేజీలు పర్ డే మాకు. ఇప్పుడు ఈ ప్లేస్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు, ఎవరు రాజు కాక చెప్పాడు ఇది మాది కాదమ్మా ప్లేస్ అని. మాది కాదంట? అవును మేడం. మాది అని మిమ్మల్ని కలిపేసుకున్నాడు. అవును, ఒక ఫ్యామిలీ లాగా ఊహించుకొని ఉంటారు. సో ఈ ప్లేస్ కూడా మన నాదర్గూలు వాస్తవ్యం మేడం. మర్రి శశాంక్ రెడ్డి గారు ఆయన యాక్చువల్ గా ఇది ఖాళీగా ఉండే, ఫస్ట్ లో డైరీ ఫార్మ్ ఉంటే బంద్ అయిపోయింది, తర్వాత ఖాళీగా ఉంటే నేను ఆయన వచ్చి అప్రోచ్ అయ్యాను. సో ఆయన చూసి సార్ ఇలా నేను నా సంకల్పం చెప్పాను సార్ ఇలా మెంటలీ డిజబుల్ పర్సన్స్ కి హెల్ప్ చేయాలన్నప్పుడు ఆయన అసలు యాక్చువల్ గా ఇవ్వలేదు, ఇవ్వనండి నేను ఆశ్రమానికి అన్నారు. తర్వాత మళ్ళీ నేను ఒక 2-3 నెలలు తిరగంగా ఆయన నా మనస్తత్వం నచ్చిందా, నేను చేసే కార్యక్రమం నచ్చిందా తెలియదు. తర్వాత ఒక 1 ఇయర్ కోసం ఇస్తానని చెప్పి చెప్పారు. ఆ 1 ఇయర్ వరకు రెంట్ మాట్లాడుకున్నాము 10,000. సో సర్వీస్ మాది నచ్చింది, మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూశారు. చూసిన తర్వాత ఆయన
వన్ ఇయర్ తీసుకున్న డబ్బులని మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేశారు బా గ్రేట్ అండి అసలు ఆయన చాలా గ్రేట్ మేడం చాలా గ్రేట్ వన్ ఇయర్ తర్వాత కూడా మళ్ళీ ఇప్పటివరకు 5 ఇయర్స్ అవుతుంది ఇంతవరకు పాపం ఆయన 5 ఇయర్స్ అయిపోయింది 5 ఇయర్స్ అవుతుంది ఈ ల్యాండ్ లోనే 5 సంవత్సరాలు ఖాళీగా ఇంత పెద్ద స్థలాన్ని ఎవరన్నా ఏం పేరు అన్నారండి మరి శశాంక్ రెడ్డి గారు శశాంక్ రెడ్డి గారు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అలాంటి మావన్ బావులు ఉండబట్టి ఈ రోజు ఇంత మందిని నేను కాపాడి 250 మందిని వారి కుటుంబాలకు అప్పగించాను వీళ్ళందరి ఆశీర్వాదం అంతా వారికి వారి కుటుంబానికి ఉండాలని మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను మేడం ఎవరు ఇవ్వరు ఈ రోజు ఒక 30,000 ఫర్ మంత్ ఉంటుంది మేడం మరి ఈజీగా సో 5 సంవత్సరాలు అవుతుంది అయినా కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఆయన అంటున్నారు కాకపోతే నాకే ఏదో ఒక మూలన బాధ అనిపిస్తుంది ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తిని మళ్ళీ మనము ఇక్కడే ఉండి ఆయనని ఇబ్బంది పెట్టకుండా నేను ఏదన్నా ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ ఒక పర్మనెంట్ షెల్టర్ పర్మనెంట్ ల్యాండ్ కోట్లల్లో ఉంది మేడం ఇక్కడ ఒక 1000 గజాలకి 2 కోట్లు కోటి రూపాయలు ఉంటుంది అవునా అంటున్నాండి ఉంది మేడం ఇక్కడ చాలా సిటీ అవుట్స్కట్ కదా చాలా రేట్లు ఉన్నాయి సో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మరి ఏమన్నా ల్యాండ్ తీసుకుందామన్నా కూడా చాలా రేట్ ఉంది కాబట్టి సో ఆలోచన చేస్తున్నాము ఎవరో ఒకరు రాకపోతారా ఏదో ఒక దేవుడు మా ఆ బాధని ఆలకించకపోతారా అని ఆలోచిస్తూ మందికి సాయం చేయకపోతారా అని ఆలోచిస్తున్నాను మేడం ఆ రకంగా చేస్తా ఉన్నాము మాతృదేవోభవ ఆశ్రమం మిగతా వాటికంటే కొంచెం డిఫరెంట్ నేను చాలా వాటిని చూస్తా కదా రెగ్యులర్ గా అవును మేడం ఎందుకంటే నార్మల్ గా మామూలు పర్సన్స్ కు చేయటం వేరు డిజేబుల్డ్ పర్సన్స్ కు చేయటం వేరు మెంటల్లీ డిజేబుల్డ్ కు చేయటం అంటే వాళ్ళని మెయింటైన్ చేయడమే కష్టం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఎక్కడ పడితే అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక మనుషులుగా తీర్చిదిద్ది కుటుంబాలకు అప్పచెప్పటము లేదంటే మీరే సాకటము ఇదంతా అంత ఈజీ థింగ్ కాదండి సో మీ కార్యక్రమానికి ఎవరి వంతు సాయం ఎంత చేయగలుగుతారో అందరూ చేస్తారండి మీరు ఒకసారి నాకు మీ బ్యాంక్ డీటెయిల్స్ తప్పకుండా తర్వాత ఫోన్ పే గూగుల్ పే నంబర్ ఏమన్నా ఉంటే ఇవ్వండి ఎవరు హెల్ప్ చేయాలనుకున్నా కూడా మీకు చేసేలాగా నెంబర్ కింద డిస్ప్లే చేసి చేస్తానండి నేను నా వంతు సాయంగా నేను ఆ పని చేస్తాను తప్పకుండా మేడం నేను కూడా అదే అంటున్నాను చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు కానీ రైట్ ప్లేస్ తెలియక ఆగిపోతున్నారు అవును ఎగ్జాక్ట్లీ మన దగ్గర ఇప్పుడు 120 మంది ఉన్నారు వారందరికీ ఒక షెల్టర్ కావాలి ఒక గూడు ఎవరైనా దాతల ముందుకు వచ్చి ఒక ల్యాండ్ ఇవ్వడమా లేదా ఏదైనా హెల్ప్ చేస్తే మాత్రం ఇంకా ఇలాంటి వాళ్ళని ఒక 1000 మందిని సాధారణ ఒక సంకల్పం నాది హైదరాబాద్లో 3000 మంది తిరుగుతూ ఉన్నారు 1000 మందిని సాకాలంటే కనీసం ఒక ఎకరం ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్లో వాళ్ళందరినీ మంచిగా సెటప్ చేసి పెడితే మనం 1000 మందికి సర్వీస్ ఇవ్వచ్చు కాబట్టి ఎవరైనా దాతల ముందుకు వచ్చి ఇస్తే మాత్రం వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను వారికి తోచిన విధంగా హెల్ప్ చేస్తే ఇంకా చాలా సంతోషం మేడం తర్వాత మీ ఫ్యామిలీయా మీ వైఫ్ నమస్తే అండి ఏంటి వాళ్ళ ఇల్లు ఇక్కడ మామూలుగా వాళ్ళు ప్రతి సండే సండే వస్తుంటారు మేడం ఈ రోజు స్పెషల్ ఏంటంటే 15 ఆగస్టు కదా సో వీళ్ళ మధ్యలో వీళ్ళతో గడపడము ప్రతి సండే వీళ్ళతో గడపడము ప్లస్ ప్రతి పండగ కూడా వీళ్ళ మధ్యలోనే మేము ఇందిరా గారు నిజంగా గిరి గారు చాలా గ్రేట్ అండి ఎందుకంటే నేను దాదాపు ఒక 4-5 ఏళ్లుగా చూస్తున్నా గిరి గారిని ఎంత మందికి ఎన్ని రకాల హెల్ప్లు చేస్తున్నారు బట్ ఆయన ఎంత చేసినా కూడా మీ సపోర్ట్ లేకపోతే కష్టం నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన చాలా మంచి పని మేడం తీసుకొచ్చి వాళ్ళని చేయడం సర్వీస్ ఇవ్వడం అంటే ఈ రోజులు ఎవరు చేసినారు కదా అదే ఒకటి ఇద్దరిని చూసుకోవడమే కష్టం ఇళ్లలో 100 మందిని తీసుకొచ్చి వాళ్ళని చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది మేడం ఎప్పుడన్నా వద్దు నీకెందుకు ఇవన్నీ అని తిడతారా ఆ లేదు మేడం కానీ చెప్తాను మేడం ఇట్లా చేద్దాము సపోర్ట్ చాలా అవునా కానీ ఎక్కువ టైం ఆయన అంతా ఇక్కడే గడుపుతున్నా ఇక్కడే మేడం పొద్దున 7 కి వచ్చిందంటే 8-9 అవుతుంది మేడం నైట్ ఇంటికి వచ్చేసరికి నేను పొద్దున పిల్లలు స్కూల్ పంపగానే నేను ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ 4 గంటలకు వెళ్తా మీరు కూడా వచ్చేస్తారా మీరు మళ్ళీ పిల్లలు సండే వచ్చిందంటే అందరం కలిసి ఇక్కడ మేడం మనసే తడిసేలా కురిసేలా అంటే సపోర్ట్ చేయడం కూడా గ్రేట్ గిరి గారు కదా నిజం అది అంటే అందరూ అంటుంటారు ఏదో సాధిస్తున్నాం అంట గట్టు గిరి అంటే ఎవరో తెలియదు ప్రపంచానికి గట్టు ఇంద్ర ఉంది కాబట్టి గట్టు గిరిని గుర్తించారు మేడం మనం కూడా చాలా మంది అన్నారు మేడం వీళ్ళేంది పిచ్చోళ్ళని తీసుకొచ్చి చేయడం ఏంటి చాలా మంది అన్నారు మేడం కానీ మేము అవన్నీ ఏం పట్టించుకోలేదు మేము తీసుకొచ్చి 10 మందిని వాళ్ళకి ఫుడ్ పెట్టి ఒక షెల్టర్ ఇచ్చి మేము మంచిగా చేస్తున్నాం మేడం కానీ వాళ్ళు ఏమన్నా మేము ఏం పట్టించుకోలేదు మేడం మాదేంది మేము రిలేషన్ ఎక్కువ అంటారు అసలు పిచ్చోళ్ళని తీసుకొచ్చి రిలేషన్ కంటే బయట వాళ్ళు బెటర్ అండి వాళ్ళు చాలా మంది మనకి హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ బెస్ట్ అసలు అందుకని అర్థం చెప్తుంటాను ఎవరేమనుకున్నా సరే మనం చేసేది ఆ దేవుడికి తెలుసు ఆ దేవుడికి తెలుసు తప్పు చేస్తే శిక్షిస్తాడు మంచి చేస్తే ఆశీర్వదిస్తాడు కరెక్ట్ దీవిస్తాడు అది కూడా మనిషి రూపకంగా మీలాంటి వాళ్ళ రూపంలో దేవుని పంపించి మాకు ఆశీర్వాదం ఇప్పిస్తుంటాడు అది చాలా అదే అన్నట్టు ఎవరు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి చెప్పలేడు కదా మేడం మీలాంటి వాళ్ళ రూపంలో దాతల రూపంలో వచ్చి మేము పడుతున్న బాధని ఎవరైతే వీళ్ళందరికీ హెల్ప్ చేయాలని
ఆ రకంగా వచ్చి ఆ దేవుడు పంపిస్తుంటాడని అనుకుంటుంటాను. మీ డాడీ ఏం చేస్తున్నారు తెలుసా? అందరికి హెల్ప్ చేస్తున్నారు. సూపర్. మీరు ఎప్పుడన్నా ఏం డాడీ మాతో స్పెండ్ చేయకుండా అక్కడే స్పెండ్ చేస్తున్నావు అని అడుగుతారా? ఏం లేదు మేడం, అందరితో స్పెండ్ చేయడమే చాలా హ్యాపీగా ఉంటారు. ఓ, మీరు రెగ్యులర్ గా వస్తారంట కదా ఇక్కడ సండేస్ లేదా హాలిడేస్ వచ్చినప్పుడు. అందుకే వచ్చారా ఈ రోజు కూడా? మరి స్కూల్ కి వెళ్ళాలా ఈ రోజు? మార్నింగ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటది కదా, వెళ్ళేసి వచ్చారా? 10 వరకు ఉండే. ఓకే ఓకే. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. నువ్వు నాన్న? 7th. ఏం పేరు? అభిరామ్. అభిరామ్ లోహిత. ఏ స్కూల్? భాష్యం హై స్కూల్. సో డాడీ ఇలా చేస్తే హ్యాపీయా మీకు కూడా? నీకు కూడానా అంటున్నావు? మాట్లాడతావు వీళ్ళందరితో? ఏమని పిలుస్తారు మీరు వీళ్ళని? అంకుల్, డాడీ, తాత. కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అయితే తాత అంటారా? బానే ఉంటారా? మీతోటి ఏమన్నా గొడవ పడ్డం అట్లా చేస్తారా? ఆడుకుంటారు మేడం, ఇక్కడికి వచ్చారంటే ఇంకా వీళ్ళతో ఆడుకుంటారు. క్రికెట్ ఆడతారు. సూపర్. అసలు క్రికెట్ కూడా ఆడతారా? క్రికెట్ ఆడతారు ఇక్కడ, మంచిగా క్యారమ్ బోర్డ్ ఆడతారు. చాలా కోసం ఆడాలి ఇప్పుడు మరి. సరే ఓకే మేడం. థ్యాంక్ యూ గిరి గారు, నేను నంబర్ అవన్నీ డిస్ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. బై తల్లి, బై నాన్న. నమస్తే. ఏ ఊరు మీది? మాది కర్నూలు జిల్లా మేడం. షబ్బీర్ అమ్మ నాయన ఎవరు లేరు మేడం? ఆశ్రమానికి ఎవరు తెచ్చారు? సార్ రాత్రి 12 గంటలకు ఆగిలతో ఉంటే మేడం, నేను సార్ పిలిచాడు అడిగారు. ఏ వృత్తం అంటే ఎట్లా సార్? అని సార్ రాత్రి పిలుచుకోవచ్చు, వేడివేడికి అన్నం చేపించి అప్పటికప్పుడు తినిపించి పండబెట్టి పొద్దున్న స్నానం చేయమ్మా, బట్టలు వేస్తాను, స్నానం చేపించి సార్ ఇక్కడ ఉండండి అమ్మంటే యాక్సిడెంట్ మేడం, ట్రైన్ కింద పెట్టినా మేడం. మీకు మీరే పెట్టేసుకున్నారా? అమ్మాయి గురించి మేడం. మీ భార్య గురించా? ఇద్దరు ఆడపిల్లలు మేడం, వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది మేడం వాళ్ళ అమ్మలు మాటిని. పెట్టుకుంటే ఏం వచ్చింది ఇట్లా అయింది అనవసరంగా? మీది మీకే పోయింది చూడండి, పోతే పోయినయాల్సిందామని. సార్ అయితే దేవుడు మేడం, మాకు దేవుడు ఆడుంది తెలియదు కానీ ఉన్నాడు మేడం. మాకి రోడ్డు మీద అడుక్కుంటా అంటే సార్ రాత్రి 12 గంటలకి పిలిపించుకుని వచ్చి మా పొజిషన్ అయితే ఇది ఉంది మేడం, మాకు దిక్కు దేవాడు ఎవరు లేరు సార్ తప్ప. నమస్తే. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? పల్లి మర్వాడ్. మర్వాడ్? మర్వాడ్. ఏం పేరు మీ పేరు? కే గోపికృష్ణ. ఏం చేసేటోళ్ళు మీరు? నేను అన్ని ఉద్యోగం చేసినా. ఏం ఉద్యోగం? సంబల్పూర్ కలెక్టర్ గా చేసా. కలెక్టర్ గానా? ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మీరు ఐఏఎస్ గా చేశారా? ఐఏఎస్, ఐఎఫ్ఎస్, అంతా ఒడిశా. మరి ఎందుకు ఇట్లా అయ్యారు మీరు, ఏ కారణంతో? ఏం కాలేదు, మావన్నీ ఉన్నాయి కానీ పొలిటికల్ డిస్టర్బెన్స్ బయట తీసి ఉద్యోగం మళ్ళీ తినేసారు. దాంతో మీరు వెంటనే డిస్టర్బ్ అయ్యారు. ఫ్యామిలీ ఉందా? ఉంది. మరి వస్తారా ఎవరన్నా మీకోసం? రావట్లేదు ఎవరు? వస్తారు, మా మనుషులు ఉన్నారు, వస్తారు. ఎప్పుడు వస్తారు? వాళ్ళకి ఏం తెలుస్తే వస్తారు, తెలియపోతే అలాగే వస్తారు. మరి తెలీదా మీరు ఇక్కడ ఉన్నట్టు? లేదు. ఇప్పుడు చూస్తారులే? ఇప్పుడు చూస్తారు, మా ఛానల్లో చూస్తే అప్పుడు వస్తారు. సరేనా? తెలుస్తారు. వెళ్తారా ఇంటికి? ఇక్కడనే ఉంటారా? వెళ్ళాలి, ఉద్యోగం ఉంది. ఉద్యోగానికి వెళ్ళాలా? జాబ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఏం చదువుకున్నారు మీరు? బీఎస్ఎల్ఎల్బి. ఇద్దరికి నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మళ్ళీ ఎందుకు వచ్చాను అనుకోకండి, మీరు ఇక్కడికి వచ్చారని తెలిసింది మళ్ళీ. అదొకటి, కాకాకి నేను మాట ఇచ్చాను నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తానని, ఈ బైబిల్ తెచ్చిస్తానని కూడా మాట ఇచ్చాను కదా. మన ఇంటర్వ్యూలో ఎవరో విని మీకోసం బైబిల్ పంపించారు మా ఆఫీస్కి, తెచ్చాను. బైబిల్తో పాటు రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇమ్మని చెప్పి, ఇంకా కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు, అవన్నీ ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. వెళ్తున్నారు వస్తున్నారు మీరు కూడా, ఎట్లా అనిపించింది మీరు ఇక్కడ? అంటే మంత్ ఉంటానన్నారు నాతో. ఉంటాను చెప్పాను. 20 రోజుల క్రితం నా పరిస్థితి దారుణంగా ఉండే మాదాపూర్ రోడ్ల మీద. అప్పుడు అదృష్టవశాత్తు సుమన్ టీవీ వాళ్ళు, నేను అప్పుడు కూడా అనుకోలే, ఈ రోజులలో ఆర్థికమైన సంబంధాలే మనుషుల మధ్య, మానవత్వ సంబంధాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా సుమన్ టీవీ వాళ్ళు చేస్తారని చెప్పి నాకు ఒక డౌట్ ఉండే, కానీ నా పరిస్థితి అర్థం చేసుకుని ఇక్కడ నన్ను చేర్పించడం జరిగింది. నేను చాలా రుణపడి ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అంత, గిరిగారు నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత మానసిక స్థైర్యం, శారీరకంగా కూడా నన్ను రికవర్ చేయించి మానసిక స్థైర్యాన్ని నింపాడు. ఈవెన్ సొంత అన్నదమ్ములు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చిన్న సొంత రక్త సంబంధాలు కూడా, ఇంత సంబంధికులు కూడా ఇంత నాకు సహాయం చేయలేదు. మానవత దృక్పథంతో మీరు చెప్పడం, గిరిగారు సార్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మానవత్వంగా ఒక హ్యూమన్ వాల్యూస్ తోటి చాలా నాకు సహాయం చేయడం జరిగింది. మరి ఏంటి ఇప్పుడు మీరు రెడీయా జాబ్కి?
లేకుంటే అకాల మరణము రోడ్ల మీద ఉంటాదే ఫుట్పాత్ మీద ఉంటాదే మేడం అలాంటిది నాతో పాటు లక్ష్మణ్ గారు ఒక వీడియో పంపారు ఇంతమంది లక్ష్మణ్ గారు కూడా గ్రేట్ అదే లక్ష్మణ్ గారు అది చేయడం అదే పంపించారు ఒక వీడియో ఆ వీడియోతోనే నేను మీ దగ్గరికి రాగలిగాను మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు మీరు అనుకుంటారు గిరిగారు తీసుకొచ్చారు అదే అని చెప్పి మీరు అనుకుంటారు ఏంటంటే మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీకు ఇంకా భూమి మీద ఉన్నది కాబట్టి రోడ్ల మీద ఉంటే పిచ్చోళ్ళు అయిపోయి అకాల మరణం అది అవుతుంది ఇంకా ఆరోగ్యం పాడు అలాంటి తీసుకొచ్చి ఒక మనిషిగా తీసుకొచ్చి మిమ్మల్ని ఒక మళ్ళీ కొత్త జీతం ఇస్తున్నారు ఆయనకు మనం అందరం రుణపడి ఉండాలి వింటున్నారా అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటి పరిస్థితి ఏం చెప్తారు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు మీరు మీరు నిన్న నుంచి నేను చూస్తున్నా గిరిమాల మీద రివర్స్ అవుడు కోపం పెంచుకుని చేయకండి మీ మంచి కోసమే చేస్తున్నాడు ఆయనే ఇంకా మీరు ఎక్కువ రోజులు బతుకుతారు మంచి ఆరోగ్యంగా మంచిగా అవుతుంది అన్ని తీర్ల మీ మంచి కోసం అది కొట్టారా అండి గిరిగారిని అంటే కోపం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జీవితానికి అలవాటు పడ్డారు కదా ఆ జీవితానికి వాళ్ళకి తెలుస్తలేదు ఇక్కడ మంచిగా మారుతానికి ఇక్కడ వస్తే సంగతి తెలియట్లేదు అదే మీకు ఆరోగ్యం మంచిగా అవుతుంది అన్ని తీర్ల రికవర్ అవుతారు అన్ని మంచిగా అయితే మళ్ళీ లేకుంటే కొన్ని రోజులకు పో అయిపో అదే అయిపోతాయి పరిస్థితి చనిపోతారు కూడా రోడ్ల పైన పట్టించుకునేవాడు కూడా ఉండడు రాజు కాక ఏంటి ఏమన్నా చెప్తారా మేమందరం ఏం చెప్పినట్టు ఆయనకి ఏ జన్మలో రుణపడి ఉన్నామో మమ్మల్ని ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా చూసుకుంటున్నారు అంతకన్నా నేను ఆయనకి ఏమీ చెప్పలేదు గిరిగారితో పాటు వారి సతీమణి చాలా చాలా సేమ్ అదే భావాలు అదే ఆలోచన ఒక పది మందికి సహాయం చేయాలి ఈరోజు ఎవరు మేడం లక్ష మందిలో ఒక్కరు ఇలాంటి మనం కూడా ఏంటంటే అందరిని నేను కోరుకునేది ఒకటే ట్రై టు హెల్ప్ గిరిగారు ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేసే అవకాశం కలుగుతాయి ఎందుకంటే మనం సపోర్ట్ ఇవ్వాలి ఇంకా చాలా ఎగ్జాక్ట్లీ నేను కూడా రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత నేను అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో జీరో రేపు మళ్ళీ పొజిషన్ మారొచ్చు ఆ టైంలో కూడా నేను కూడా గ్రాట్యూటీ సుమంటి గారిని కోరుకునే ఏంటంటే గిరిగారికి మీరు కూడా ఆ సహాయక సహకారం అందిస్తారు ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు ఎందుకంటే హైదరాబాద్ సిటీలో రోడ్ల మీద వేల మంది ఉన్నారు నేను చూసాను కదా నేను కూడా ఫుట్పాత్ నుంచి వచ్చా కాబట్టి చూసాను వేల మంది గిరిగారు ఇంకా ముందు ముందు ఎంతో ఎన్నో కార్యక్రమాలు చాలా మందిని తీసుకురావచ్చు ఒక 2000 మంది తీసుకొచ్చి ఇవ్వచ్చు కానీ ఆయనకి ఆయన దగ్గర ఏంటంటే కెపాసిటీ కెపాసిటీ ఉండాలి ఒక్కటి చేయలేడు కదా సో మనవంతు అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ నాకు ఒక జన్మ ఇచ్చిండు మళ్ళీ గిరిగారు ఏంటంటే అన్ని తీర్ల మానసిక స్థైర్యం ఇచ్చిండు రికవర్ చేసిండు ఒక ప్రేమ పడ్డాడు ఎఫెక్షన్ చూపెట్టారు అంత హ్యూమన్ హ్యూమన్ వాల్యూస్ అంటే సొంత వాళ్ళు రక్త సంబంధికులు చూపెట్టలేదు గిరిగారు కులమత భేదాలు మరచి కులమత భేదాలు మరచి మా అందరి కడుపు నింప అవతరించినావో మీకై మా ప్రణవి ప్రణయ్ అంటే నమస్కారం చిన్నవాడు 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 మా బ్రదర్ ని భలే మార్చారు సూపర్ అసలు అది మేడం రైట్ అండి మా వంతు సాయం ఏం చేయగలుగుతాము డెఫినెట్ గా మేము కూడా విల్ ట్రై టు హెల్ప్ థ్యాంక్ యూ సో మచ్ త్వరలోనే మిమ్మల్ని మంచి జాబ్ పంపిస్తాం మీరు జాబ్ లో ప్రతి శాలరీలో కొంత ఇక్కడ ఇవ్వాలి ఇందాకే ప్రామిస్ చేశారు తప్పకుండా ఇవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ కాకా బుక్స్ తెచ్చా తీసుకుంది కానీ ఓకేనా